फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स एटॉमिक एनर्जी सेंट्रल स्कूल्स वालू उपाध्याय नोटिफिकेशन को संबंधी ఒక ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు హైదరాబాద్ లోనే మీకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు దీనికి చివరి తేదీ వచ్చేసరికి మార్చి 18 అని కూడా వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఒక మంచి అవకాశం ఎవరైతే టీచర్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ సమ్ బీఈడి కూడా ఉంటుంది కదా బీఈడి ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం హైదరాబాద్లోనే వీళ్ళు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు సో కాబట్టి ఇది ఒక అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం అయితే చేసుకోండి సో ఈ ఉద్యోగానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అంటే వయస్సు ఎంపిక విధానం పూర్తి వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది చాలామంది వీడియోని చూస్తున్నారు అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు గైస్ మీ అందరి కోసం ఎంతో కష్టపడి వీడియోని చేస్తున్నాం ఎందుకంటే మీకు జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ వస్తే కనీసం మీరు అట్లా అప్లై చేసుకుని ఒక ఉద్యోగ అవకాశాన్ని సంపాదిస్తారని కష్టపడి అయితే వీడియోని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తూ ఇటువంటి మంచి మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్ వీడియోస్ అయితే మేము ఎల్లప్పుడూ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి లింక్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ నుంచి జాబ్కి అప్లై చేసుకునే ప్రయత్నం గైస్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ డిఏఈ కాలనీ ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ 5,62,000 నుంచి అఫీషియల్గా టీచర్ జాబ్కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ డాక్యుమెంట్ ఇది సో ఎంగేజింగ్ టీచర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇచ్చారు సో ఇది ఒక కాంట్రాక్ట్ బేస్డ్ యొక్క ఉద్యోగం అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ లీవ్ వేకెన్సీస్ అండ్ వేకెన్సీస్ దట్ మే రైజ్ అప్ ఫర్ ఏ టెంపరీ పీరియడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 ఇన్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ టీఏఈ కాలనీ హైదరాబాద్ అని కూడా పిలిచారు పోస్ట్ వచ్చేసరికి ప్రెప్ టీచర్స్ ప్రైమరీ టీచర్స్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించిన పోస్ట్ అంటే ప్రెప్ టీచర్స్ ప్రైమరీ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించిన పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు షార్ట్ లిస్టెడ్ చేసిన క్యాండిడేట్స్ని వీళ్ళు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వన్స్ దోస్ హూ క్వాలిఫై ఇన్ ద సేమ్ విల్ బికమ్ ఎలిజిబుల్ ఫర్ స్కిల్ టెస్ట్ అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది డేట్స్ టైమింగ్స్ అనేవి వీళ్ళు మీకు ఇంటిమేటెడ్ చేస్తారు అది మెయిల్ రూపంలో మీకు ఇంటిమేటెడ్ చేస్తారని కూడా ఇచ్చారు సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామని ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ టీజీటీ పోస్ట్ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన పోస్టుల గురించి సంబంధించి 3 ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కన్సర్న్ సబ్జెక్ట్లో కానీ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ పాస్ అయి ఉండాలి దానితో పాటుగా పాస్ ఇన్ బీఈడి డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని కూడా ప్రొవైడ్ చేస్తారు దానితో పాటుగా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచులర్స్ డిగ్రీ విత్ బీఈడి డిగ్రీ ఆఫ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ NCERT ఆర్ ఫ్రమ్ ఎనీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది టేబుల్ 1 వచ్చేసరికి ఫ్రెండ్స్ టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆల్ 3 ఇయర్స్ అండ్ బీఈడి విత్ ఇంగ్లీష్ ఉండాలి టీజీటీ హిందీ ఆర్ సాంస్క్రిట్ సంబంధించి హిందీ ఆర్ సాంస్క్రిట్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఫర్ ఆల్ 3 ఇయర్స్ బీఈడి విత్ హిందీ ఆర్ సాంస్క్రిట్ యాజ్ ఎ టీచింగ్ సబ్జెక్ట్ అనేది ఉండాలి అదేవిధంగా టీజీటీ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ అట్లీస్ట్ 2 ఇయర్స్ అండ్ బీఈడి విత్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్ యాజ్ అ టీచింగ్ సబ్జెక్ట్ అయితే ఉండాలి టీజీటీ బయో ఆర్ కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ అండ్ బాటనీ ఆర్ జువాలజీ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ అట్లీస్ట్ 2 ఇయర్స్ అండ్ బీఈడి విత్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్ యాజ్ అ టీచింగ్ సబ్జెక్ట్ ఉండాలి టీజీటీ సోషల్ సైన్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ 2 of the following సబ్జెక్ట్స్ ఇన్ అట్లీస్ట్ 2 ఇయర్స్ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ విచ్ 1 must be ఐదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ అండ్ బీఈడి విత్ సోషల్ సైన్సెస్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ యాజ్ ఏ టీచింగ్ సబ్జెక్ట్ అయితే ఉండాలి సో ఇది టీజీటీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ సాంస్క్రిట్ ఆర్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ సోషల్ సైన్సెస్కు సంబంధించి గాయస్ అదేవిధంగా
పీజీటీ పీఈటీ మేల్ అండ్ ఫిమేల్ 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ 1 or 2 ఇయర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం టీజీటీ ఆర్ట్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఆఫ్ మినిమం 4 ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ పెయింటింగ్ డ్రాయింగ్ స్కల్ప్చర్ అదేవిధంగా గ్రాఫిక్స్ ఆర్ డిజైన్ ఆర్ మినిమమ్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్ స్కల్ప్చర్ గ్రాఫిక్ ఆర్ట్ ఆర్ అప్లైడ్ ఆర్ట్ ఫ్రమ్ ఎనీ యూనిజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ గ్రాడ్యుయేట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్టర్ 10+2 ఇచ్చారు ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా పిఆర్టీస్కి సంబంధించి వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గాయస్ పాస్ ఇన్ సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ పాస్ ఇన్ సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ పాస్ ఇన్ సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ప్లస్ 2 లెవెల్ అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా పిఆర్టీ తెలుగుకు సంబంధించి కూడా వీరు డీటెయిల్స్లో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తెలుగుకు ప్రెప్ టీచర్ సంబంధించి కూడా పాస్ ఇన్ సెకండరీ సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ యాజ్ ఇట్స్ ఈక్వలెంట్ డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆర్ దేర్ ఈక్వలెంట్ డ్యూరేషన్ ఆఫ్ ఆల్ అబోవ్ కోర్సెస్ షల్ నాట్ బి లెస్ దాన్ 2 ఇయర్స్. సో అదేవిధంగా బీఈడీ ఫ్రమ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ రికగ్నిషన్ యూనివర్సిటీ ఇచ్చారు ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఎట్ ప్లస్ 2 లెవెల్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ ఎసెన్షియల్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చరికి గాయస్ వీళ్ళు షార్ట్ లిస్టెడ్ ఏదైతే చేస్తారో వాళ్ళని రిటెన్షన్ పిలుస్తారు. ద స్క్రీనింగ్ షెల్ బి మేడ్ త్రో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ MCQ 50 మార్క్స్ ఉంటుంది ఇన్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఫర్ అవర్ అండ్ హాఫ్ అవర్ క్యాండిడేట్ స్కోరింగ్ 50% ఆర్ అబోవ్ జనరల్ అండ్ 45 ఆర్ అబోవ్ ఎస్సీ ఎస్టీ బీసీఆర్ ఫిజికల్ ఛాలెంజ్ విల్ బీ కన్సిడర్ ఫర్ స్కిల్ టెస్ట్ దేన్ వన్స్ ఒకసారి మీరు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత యాజ్ పర్ ద స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు వచ్చిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు స్కిల్ టెస్ట్కి ప్రొసీడ్ చేస్తారు. వన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ విల్ బి బికమ్ ఫర్ స్కిల్ టెస్ట్ దట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ద సేమ్ డే. సో వన్స్ ఒకరోజు మీరు ఒకరోజు వెళ్తారు ఆ రోజు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఎంపానల్ బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద ప్యానల్ విల్ బీ ఆపరేటెడ్ యాజ్ ఆన్ వెన్ వేకెన్స్ అరైజ్ ఇన్ ఏసీ స్కూల్స్ హైదరాబాద్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2023 and 2024. సో ఓకే ఇదంతా బాగానే ఉంది మరి పే ఎంత ఇస్తారు ఏజ్ లిమిట్ ఎంత కావాలి కదా ఫ్రెండ్స్. సో దానికోసం అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను పిఆర్టీఆర్ ప్రెప్కి సంబంధించి 21,250 రూపాయలు పర్ మంత్ ఆర్ 170 రూపీస్ పర్ పీరియడ్ రిస్ట్రిక్టెడ్ టు మ్యాక్సిమం 5 పీరియడ్స్ ఏ డే అనేది వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటే 40 ఇయర్స్ ఉండాలి బట్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది కదా ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఓబీసీ దట్ టు నాన్ క్రిమిలేయర్ 3 ఇయర్స్ ఉమెన్కి 10 ఇయర్స్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్కి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్. టీజీటీకి సంబంధించి 26,250 రూపాయలు పర్ మంత్ ఇస్తారు దానితో అది కాకుండా ఆర్ 210 రూపాయలు పర్ పీరియడ్ రిస్ట్రిక్టెడ్ టు మ్యాక్సిమం 5 పీరియడ్స్ ఇండియా అనేది ప్రొవైడ్ చేస్తాం. సో క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ డ్యూలీ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ ఆల్ రిలవెంట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ టు బి డౌన్లోడ్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని అదంతా ఫిల్ చేసి దాంతోపాటుగా విత్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ ద బాక్స్ సెక్యూరిటీ ఆఫీస్ అయినటువంటి డిఏఈ కాలనీ డి సెక్టార్ స్టేట్ కమలానగర్ ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్లైన అక్కడ మీరు దాన్ని డ్రాప్ బాక్స్లో ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడు అంటే 14th March 2020 అంటే రేపటి నుంచి 18th వరకు మీరైతే దాన్ని ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ అండ్ టైమ్ విల్ బి సమరైజ్ రిజెక్టెడ్. సో డ్యూ డేట్ అనేది మీరు 14th నుంచి 18th వరకు మాత్రమే ఈ పీరియడ్లో మీరు అప్లికేషన్ అయితే ఆ బాక్స్లో ప్రొవైడ్ చేస్తారో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఇచ్చినా కూడా తీసుకోరు రిజెక్ట్ చేస్తారు. వీళ్ళు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు గాయస్. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసినట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ అప్లికేషన్ ఎలాంగ్ విత్ కంప్లీట్ బయోడేటా.
బయోడేటా అంటే ఏముండాలి? ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ విత్ కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆ రిక్వైర్డ్ మార్క్ షీట్ అంటే, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు అన్ని జిరాక్స్ తీసుకోండి, దాని మీద మీ సైన్ పెట్టండి, అదే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. వితౌట్ ఆల్ మార్క్ షీట్ విల్ బి సమరైజ్ రిజెక్టెడ్. నో అప్లికేషన్ బై మెయిల్ విల్ బి ఎంటర్టైన్. మీరు మెయిల్ చేస్తామంటే తీసుకోరు. అప్లికేషన్ సెంట్ బై పోస్ట్ షుడ్ బి అడ్రస్ టు ప్రిన్సిపల్ కోఆర్డినేషన్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ 2 డిఏ కాలనీ ఈసీఎల్ పోస్ట్కి మీరు పోస్ట్ చేయాలి. నో అప్లికేషన్ రిసీవ్డ్ బై పోస్ట్ బియాండ్ 18 విల్ బి ఎంటర్టైన్. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు రిటర్న్ టెస్ట్ పిలుస్తారు. దే మస్ట్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డే ఆఫ్ రిటర్న్ టెస్ట్ అని కూడా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. నో టీఏడిఏ విల్ బి అడ్మిసబుల్. ఓకే, జిరాక్స్ కాపీస్ ఆఫ్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ ప్లస్ టూ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ మస్ట్ బి ఎన్క్లోజ్ విత్ అప్లికేషన్ కూడా మెన్షన్ చేశారు. సో ఇలా కొన్ని గైడ్ లైన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు గాయస్. ఈ గైడ్ లైన్స్ అనేవి కూడా ఇంగ్లీష్ అనేది మస్ట్ గాయస్. అదేవిధంగా రిటైర్డ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ఏఈఈస్ నుంచి కేవీఎస్ కానీ ఎన్వీఎస్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ అని హూ ఆర్ బిలో ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్ ఆర్ ఆల్రెడీ ఎలిజిబుల్ టు అప్లై, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనే అవకాశాన్ని కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ నైస్ డే.